السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. مولانا ఇంకొక ఇంకొక ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న, జకాత్ అంటే అర్థమేంటి? జకాత్ అంటే అర్థమేమిటి? జకాత్ అంటే భాషాపరంగా వికాసం పొందడం, వృద్ధి చెందడం అన్న అర్థాలు వస్తాయి. శాస్త్రీయపరంగా తీసుకుంటే ఓ పరిమితమైన యొక్క ధనములో పరిమితమైన సమయం గడిచిన తర్వాత పరిమితమైన వ్యక్తుల కోసం విధయ్యే యొక్క విధానాన్ని జకాత్ అనడం జరుగుతుంది. జకాత్ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో నమాజుతో పాటు జకాత్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దాదాపు సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. కనుక జకాత్ ఇవ్వడం వల్ల మనిషి అల్లాహ్ ఆదేశాన్ని పాటించిన వాడవుతాడు, పాటించిన వ్యక్తి అల్లాహకు ప్రియతమడవుతాడు. రెండవది, జకాత్ వల్ల అతని సంపద అనేది పరిశుభ్రమవుతుంది. మూడవది, అతనిలో ఐహిక లాలస అనేది, ప్రాపంచిక వ్యామోహం అనేది, ధన పిచ్చి అనేది అది దూరం అవుతుంది. నాలుగవది, జకాత్ వల్ల సమాజంలో ఉన్న బడుగు బలహీన ప్రజలు అవసరార్థులకు మేలు జరుగుతుంది. ఐదవది, పరలోక పరంగా కూడా అతనికి చాలా మేళ్ళు జరుగుతాయి. కనుక స్వర్గపు తలుపుల్లో ఒక తలుపు పేరు బాబు జకాత్. ఈ యొక్క తలుపు గుండా ఎవరు ప్రవేశిస్తారంటే జకాత్ని విధిగా ఇష్టంతో చెల్లించేవారు. కనుక ఎన్ని లాభాలు అనేవి జకాత్లో ఉన్నాయి. ఇంకొక ప్రశ్న, జకాత్ విధి అని తెలిసి కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది? జకాత్ విధి అన్న అవగాహన ఉండి కూడా ఒక వ్యక్తి జకాత్ చెల్లించడం లేదంటే అల్లాహ్ సుబ్హాన్ ఖురాన్లో అన్నారు, ఇన్నల్లదీన యక్నిజూన జహబ వల్ ఫిజ్జత వలా యున్ఫిఖూనహా ఫీ సబీలిల్లాహ్ ఫబషిర్హుమ్ బి అదాబిన్ అలీమ్. ఎవరైతే వెండి బంగారాల్ని ప్రోగు చేసి అల్లాహ్ మార్గంలో వాటిని ఖర్చు చేయడం లేదో వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను అందజేయని అల్లాహ్ సుబ్హాన తాలా చాలా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ వారికి శుభవార్త అనేదే దుర్వార్త అన్న ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హాన తాలా పేర్కొనడం గమనార్హం. కనుక మనం మన యొక్క సంపదలో జకాత్ విధేయ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం జకాత్ చెల్లించేందుకు పూనుకోవాలి. కొందరు మాషాల్లా ఏడాది మొత్తం దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు, వారు కూడా జకాత్ ఇవ్వాలన్నమాట? ఏడాది మొత్తం ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తున్నంత మాత్రాన జకాత్ అనేది అతని నుండి మినహాయించడం అనేది జరగదు. ఎందుకంటే దాన ధర్మాలు అనేది వేరు, దానికి వేరే ఆదేశాలు ఉన్నాయి. జకాతు ఆదేశం అనేది వేరు. కనుక ఒక వ్యక్తి ఏడాది మొత్తం దాన ధర్మాలు చేసినా అతను సంపన్నుడై ఉన్న ఎడల అతని మీద కూడా జకాత్ ఖచ్చితంగా తప్పనిసరి అవుతుంది. బారకల్లాహ్ ఫీక్. మరో కొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.